ఖమ్మంలో భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా బంద్ లో పాల్గొన్నారు అఖిల పక్ష నాయకులు. ఖమ్మం బస్ డిపో ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 120 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. రైతులకు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించని చెప్పేసి నిరసన తెలియజేస్తూ భారత వ్యాప్తంగా ఈరోజు బంద్ కార్యక్రమం నడుస్తూ ఉంది. అయితే బంద్లో సందర్భంగా ఈరోజు చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా 6 డిపోల వద్ద కూడా కార్మిక సంఘాలన్నీ కూడా రైతు సంఘాలన్నింటితో అందరితో కలిసి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్టాండ్ ఎదురుగా నాయకులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం ఈరోజు మీరు వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఏంటి? దేశవ్యాప్తంగా ఈ ప్రజా ఉద్యమం రోజు రోజుకి ఉధృతం అవుతా ఉన్నా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికి 283 మంది రైతులు చచ్చిపోయారు. అయినా ఈ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేటటువంటి ఆలోచనతోని ఆ వ్యవసాయ చట్టాలని కొనసాగించాలి అని చెప్పేసి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ధోరణితోనే వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వ రంగాలని ప్రైవేటు వాళ్ళకి దారుణంగా అప్పజెప్పడం, కట్టబెట్టడం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని నిలుపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ పోరాటం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇది మూడవ పర్యాయం దేశవ్యాప్త బంద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా రైతులకు మేలు చేకూరే విధంగా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుంది చట్టాల వ్యవహారం. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా ఇవాళ నరేంద్ర మోడీ చెప్తున్నట్టుగా రైతాంగానికి మేలు చేసేటువంటి చట్టాలు అయితే ఇవాళ రైతాంగం ఎందుకు వీటిని వ్యతిరేకిస్తారనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. కానీ ప్రభుత్వానికి ఇవాళ చిత్తశుద్ధి లేదు. కేవలం మొత్తం ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ఇవాళ కార్పొరేట్లు కట్టబెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇవాళ ఒకవైపు రైతాంగానికి మేలు చేసేదని చెప్తూ ఇవాళ రైతాంగాన్ని మోసం చేసేదానికోసం ప్రయత్నం చేస్తుంది. మరొక వైపున ప్రభుత్వ సంఘ సంస్థల్ని, ఎల్ఐసి, బ్యాంకు రంగాలు, రైల్వేలు వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేదానికోసం ప్రయత్నం చేస్తుంది. వీటిని కూడా తక్షణం మానుకోవాలా. ఈ ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను చూసైనా ఈ ప్రభుత్వం వెంటనే నల్ల చట్టాలని రద్దు చేయాలా, లేకపోతే ఈ ప్రజా ఉద్యమంలో ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోదు? ఇప్పటికే 4 నెలల నుంచి ప్రధానంగా రైతాంగం తీవ్రమైనటువంటి పోరాటం, చారిత్రాత్మకమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా కార్మిక వర్గం మీద కూడా దాడి జరుగుతుంది. రెండవ వైపున చట్టాలలో మార్పులు తీసుకొస్తూ ఇవన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి చట్టాలుగా మారుస్తున్నటువంటి స్థితి ఉంది. రెండవ వైపున మొత్తం పరిశ్రమల్ని, మొత్తం వీటన్నింటిని కూడా ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాటన్నింటిని కూడా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేటువంటి పద్ధతుల్లో అనుసరిస్తుంది. ఈ విధానం వల్ల ఒక రైతాంగానికి కాదు, ఒక కార్మిక వర్గానికి కాదు, భారత జాతి మొత్తానికి కూడా నష్టకరమైనటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా 6 డిపోల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే బస్టాండ్ ఎదురు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న కార్మిక వర్గాలందరినీ కూడా రైతు సంఘాలందరినీ అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధం చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు భారీగా కొనసాగుతున్నాయని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.